పొనకాల నారాయణరావు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన కాలంలో పలు కీలక అభివృద్ధి పనులు చేపట్టారు. అందులోనే భాగంగా గతంలో కేంద్రం నుండి 340 కోట్ల రూపాయలు తీసుకువచ్చి బందర్ ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి నూతన రైల్వే స్టేషన్ను నిర్మించి అన్ని వసతులు కల్పించి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేశారు. అలాగే మచిలీపట్నం నుండి విజయవాడ వరకు డబుల్ ట్రాక్ ఎలక్ట్రిక్ ట్రైన్స్ కొరకు ట్రాన్స్ఫార్మర్ లైన్స్ నిర్మించడానికి ఆయన హయాంలో నిధులు సమకూర్చారు. సోమవారం తొలి రోజుగా నూతనంగా ప్రారంభించిన ఈ రైల్వే స్టేషన్ నుండి ట్రైన్స్ వెళ్లడం ఆనందంగా ఉందని ప్రజలు నారాయణరావుకి రుణపడి ఉంటామని భావిస్తున్నారు. అలాగే మచిలీపట్నం నుండి విజయవాడ హైవే, కత్తిపూడి నుండి ఒంగోలు వరకు 216 హైవే వేసిన ఘనత ఆయనదేనని కొనకళ్ళ సేవలను ప్రజలు కీర్తిస్తున్నారు. మరి జోలస్ ఆలోచించి ఆనాడు గవర్నమెంట్ కొట్టాడి దాదాపు 300 కోట్లు నిధులు సేకరించి ఇక్కడ నూతన ఏర్పాటు చేసినటువంటి మరి ప్రకాశం నరేంద్ర గారు కానివ్వండి, మరి మా మంత్రి కొన్ని రవీంద్ర గారు కానివ్వండి, నేషనల్ హైవే కానీ గమనించి ఎగ్జిబిషన్ చేశారు. ఇవాళ ఇవాళ బెల్లాడారు ఆశీస్ అవుతాయినటువంటి పరిస్థితి లేదు. డైరెక్ట్గా మచిలీపట్నం బయలుదేరి బెల్లాడారికి ఇబ్బంది లేకుండా ట్రైన్ పడుతుంది. ఇటువంటి సౌకర్యం ఏదైనా తెలుగుదేశం పార్టీ ఉంటే అధికారంగా కాదు అది వంద సందర్భంగా మా కొరకారాన్ని తెలియజేయాలని నేను మొత్తం చెప్పుకుంటున్నాను. రైల్వే స్టేషన్ ఓపెనింగ్ జరిగింది. ఈ ఓపెనింగ్కి మన మాజీ ఎంపీ గారు ఆధ్వర్యాన్ని జరగడం జరిగింది. కొనకళ్ళ నారాయణ గారు దీంతో దీన్ని ఎవరు ఏం చేసినా ఈరోజు ఓపెనింగ్ చేయడానికి రావాల్సినటువంటి మన ఎంపీ బాలసభ్యుడి గారు ఇక్కడికి రాపోవడం సూచన. అలాగే స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి పౌరులు అయితే రాష్ట్రానికి దేశానికి ఇదే ఈయన చేశానని చెప్పి మనందరికి ఎందుకు చెప్పారు. ఈ 5 ఆనాల్లో 1 రూపాయి పని చేయకపోయినా కనీసం మా ఎంపీ గారు మాజీ ఎంపీ గారు కొనకళ్ళ నారాయణరావు గారు తెచ్చినటువంటి 340 కోట్ల రూపాయలతో ఆధునీకరణ చేసినటువంటి ఈ రైల్వే స్టేషన్ని ఈ ఎవరో రాకుండా అంటే ఈ యొక్క ప్రజల డబ్బుతో చేసినటువంటి పని మా చేయమీ లేదు కదా, మేము చేయాల్సిన పనే ఉంది, మేము చేసుకున్నాం కదా, మేమేం చేయాలి అని చెప్పి ఇద్దరు ఎమ్మెల్యే ఎంపీ కూడా ఈ ఓపెనింగ్కి రాకపోవడం సూచనే. అలాగే ఈ డబల్ లైన్ చేసినప్పుడు కూడా ఇలాగే చాలా వేషాలు వేశారు. ఇంతేకాకుండా ఈ మచిలీపట్నానికి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి కానీ మాజీ మంత్రి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఆయన అయితే కట్టుబాటు ఫోటోలో చూసుకొని వెయ్యినారంట మన ఎంపీ అది బాలసౌరి గారిని. అయితే ఏమీ లాభం లేకపోయినా ఈ యొక్క అభివృద్ధి చేసినటువంటి మా కొల్లు రవీంద్ర గారిని అలాగే మా కొనకళ్ళ నారాయణ గారికి ఎప్పుడు కూడా బందరు ప్రజలు రుణపడి ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రానున్న కాలంలో మచిలీపట్నానికి ఇలాంటి అభివృద్ధి పనులు మరిన్ని చేయాలని, అలాగే చిలకలపూడి రైల్వే స్టేషన్లో ఈ ఎక్స్ప్రెస్ ఏమీ ఆగట్లేదు. ఎన్నో దేశ దేశాలు మూడు పట్టణాలు పట్టణాలు వెళ్ళేటువంటి చిలకలపూడి బోర్డ్ కవరింగ్ వ్యాపారానికి ఈ బండి అక్కడ ఆగపోవటం, కనీసం ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి అక్కడికి రావాలంటే 150 రూపాయలు తక్కువ అవుతుంది. దీనికి చిలకలపూడి రైల్వే స్టేషన్లో కూడా ఎక్స్ప్రెస్లు కానీ ప్యాసింజర్లు అయితే ఇవో అవుతున్నాయి, అలాగే ఎక్స్ప్రెస్లు అన్నీ కూడా ఆపాలని చెప్పి తెలియజేస్తూ మీరు చేయకపోతే రేపు మా కొనకళ్ళ నారాయణ గారు వస్తారు, మా ఎంపీ కొల్లు రవీంద్ర గారు కూడా మా మంత్రి గారు వస్తారు, వాళ్ళ గ్యారంటీగా మా అందరికీ కూడా ఈ పనులు చేస్తారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం తిరిగి ఈ విజయవాడకి నమస్కారం.